Are you ready? జీవితం యొక్క దీవెనలలో విద్య ఒకటి. జీవితం యొక్క దీవెనలలో విద్య ఒకటి. మన జీవితంలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలో ఒక దీవెన విద్య. మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం విద్య. మన అమ్మ నాన్నగారు తల్లిదండ్రులు పిల్లలకు ఎన్నో బహుమతులు ఇస్తారు. అన్ని బహుమతుల్లో ఒక బహుమతి విద్య. షడ్రకు, మేషకు, అబెద్నగోలు, దానియేలకు నెబుకద్నెజర్ రాజు ఎన్నో బహుమానాలు ఇచ్చాడు. అనేక బహుమానాల్లో పై బహుమానం విద్య. విద్య వాళ్ళకి బహుమానంగా ఇచ్చారు. నువ్వు చదువుకుంటున్నప్పుడు అందరికీ 100 మార్కులు రావు. మరి నాలంటూ ఏమైపోతారా? అందరికీ 90 మార్కులు రావు, అందరికీ 80 మార్కులు రావు, అందరికీ 70 మార్కులు రావు. 35 అయినా తెచ్చుకో చదువు. మా అబ్బాయి డిగ్రీ చదివాడండి, కనీసం పెళ్లి సంబంధాలు అప్పుడన్నా చెప్పుకోవచ్చు. అంతేగాని 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడంటే సరేలే అంటారు. ఆర్ యు రెడీ? ఒక పీజీ సర్టిఫికెట్ అని ఉన్నాయి. చదువు, మార్కులతో సంబంధం లేదు. నువ్వు చదువు, దేవుడు ఎలా తిప్పుతాడో నీకే తెలియదు. నువ్వు చదువుకున్నది ఒక కోర్సు, కానీ నువ్వు ఉండేది ఇప్పుడు వేరే రంగంలో. అది ఉపయోగపడేది చేస్తాడు ఆయన. దేవా, నేను చదివింది ఏంటి, నేను ఇప్పుడు చేసేది ఏంటి? నో ప్రాబ్లం, నాకు తెలుసుగా. ఈరోజు దేవాదేవుడు చెప్పేది, నాకు 100 మార్కులు రావట్లా, 90 మార్కులు రావట్లా, 70 మార్కులు రావట్లా, 80 మార్కులు రావట్లా, 35 వస్తున్నాయి, మానేయొద్దు. నువ్వు చదువు, 40 రాని తర్వాత చూసుకుందాం, 70 రాని తర్వాత చూసుకుందాం. గొప్ప విషయం ఏంటి తెలుసా? 100కి 100 వచ్చిన వాళ్ళు అలాగే ఉన్నారు, 35 వచ్చిన వాళ్ళు లేపేస్తాడు దేవుడు. తర్వాత ఆ 100కి 100 వచ్చినోడు సైకిల్ మీద వెళ్తుంటే, 35 వచ్చినోడు కార్లో వెళ్తుంటే, ఒరే నీకు 35 నాకు 100 రా బాబు. అదే మరి, అది మన శక్తి కాదు, దేవుని కృపది. అందువలన చదువు ఎవరు ఆపకండి, చదవండి. ఆమేనండి. చదవండి, చదవండి, చచ్చిపోయేదాకా చదవండి. ఆర్ యు రెడీ? అంత పవర్ అన్నమాట ఎడ్యుకేషన్కి. నెల్సన్ మండేలా ఇచ్చిన కొటేషన్ చూడండి, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ దట్ వన్ క్యాన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్. మళ్ళీ చూడండి తెలుగులో, ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. షడ్రకు, మేషకు, అబెద్నగోలు విద్య వాళ్ళ జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. వాళ్ళ స్థానాలకు గొప్ప మార్పు తీసుకొచ్చింది. వాళ్ళ ఆర్థికానికి మార్పు తీసుకొచ్చింది. వస్త్రధారణకు మార్పు తీసుకొచ్చింది. వాళ్ళ వాహనాలకి మార్పు తీసుకొచ్చింది. వాళ్ళ ఇంటికి మార్పు తీసుకొచ్చింది. వాళ్ళ ప్రాంతానికి మార్పు తీసుకొచ్చింది విద్య. నేను నిజంగా జరిగిన సంఘటన విన్నా. ఆ బాలుడి పేరు అడెక్నో వకు, ADUGNAWWORKU. అడెక్నో వకు అన్న ఈ బాలుడు ఇథియోపియా దేశంలో, ఏ దేశంలో? ఇథియోపియా దేశంలో ఒక కుగ్రామంలో జన్మించాడు. వాళ్ళ స్టడీస్ ప్రకారం, వాళ్ళ సర్వేస్ ప్రకారం 15 తరాల్లో ఎవరు కూడా స్కూల్ కానీ కాలేజీ కానీ యూనివర్సిటీ కానీ చూడలా. అటువంటి గ్రామంలో జన్మించాడు అడెక్నో వకు. ఇథియోపియా దేశంలో ఒక మూల ప్రాంతానికి చెందేవాడు. అక్కడ మరి ఏం చేస్తారు మగపిల్లలు, ఆడపిల్లలు? మగపిల్లలు గొర్రెల కాపరిగా మారుతారు, ఆడపిల్లలు గృహిణిగా మారి మంచి వంటకాలు అన్నీ నేర్చుకుంటారు. అది వాళ్ళ పని. అడెక్నో వకు వాళ్ళ అమ్మ నాన్నగారికి పెద్ద కుమారుడిగా జన్మించాడు. తన 7వ సంవత్సరంలోనే గొర్రెల కాపరి వృత్తినిచ్చారు. తనతో పాటు ఉన్న అనేక మంది 7 సంవత్సరాలు కలిగిన వాళ్ళు 2 గొర్రెలు 3 గొర్రెలు కలిపి అడవిలోనికి వెళ్ళాలి. వాళ్ళ బాధ్యత ఏంటి తెలుసా? ఎలుగుబంటి వచ్చినా, చిరుతపులు వచ్చినా, నక్క వచ్చినా, తోడేలు వచ్చినా ఈ గొర్రెలను కాపాడాలి. 7 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల దాకా గొర్రెల కాపరిగా ఉన్నాడు. 14వ ఏటన తన తమ్ముడికి గొర్రెల కాపరి పదవిని ఇచ్చేసి ఈయన వ్యవసాయకుడిగా ప్రమోట్ అయ్యాడు. అదే వాళ్ళ బతుకు. 14, 15 సంవత్సరం నుండి వ్యవసాయకుడిగా, మరణించేదాకా వ్యవసాయకుడిగానే ఉండాలా. అలా 14వ సంవత్సరం వ్యవసాయకుడిగా ఉన్నాడు. 15వ సంవత్సరం వ్యవసాయకుడిగా ఉన్నప్పుడు
ఆయన వ్యవసాయం చేస్తుండగా ఒక కర్ర పొల్ల కంట్లోకి తగిలింది. కంటికి తగలగానే భయంకరమైన వేదన. ఆ గ్రామములో కుగ్రామం గనక అక్కడున్న పసరు నాటు వైద్యాన్ని మొత్తం చేశారు. ఉన్న చూపు కూడా పోయింది. ఏం చేయాలి తనకి అర్థం కావట్లా. అటువంటప్పుడు ఆ గ్రామానికి ఒక వ్యక్తి వచ్చి ఇన్న స్థితి చూసి, నువ్వు పట్టణానికి వెళ్ళు, అక్కడ హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్లో డాక్టర్ గారు చూస్తే మళ్ళనికి చూపు వస్తుంది అనగానే అమ్మ నాన్న అనుమతితో తన ఉన్న గ్రామం నుండి వెళ్ళడానికి, సిటీకి వెళ్ళడానికి, పట్టణానికి వెళ్ళడానికి 2 రోజులు పట్టింది. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళటం అదొక హాస్పిటల్, అది క్రిస్టియన్ హాస్పిటల్. 50 ఎకరాల్లో ఉంది హాస్పిటల్. ఒక పక్కన హాస్పిటల్ ఉంది, ఒక పక్కన స్కూలు కాలేజ్ ఉంది, ఒక పక్కన చర్చి ఉంది. వా, అప్పటి వరకు ఆ కుగ్రామంలో జన్మించి బిల్డింగులు ఏమి చూడక ఏముందరో బాబు అనుకున్నాడు. హాస్పిటల్లోనికి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లోనికి ఆప్టమాలజిస్ట్, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఈయన ఇథియోపియా భాషలో మాట్లాడుతుంటే అతనికి ఏమి అర్థం కావట్లా. ఆయన ఇంగ్లీష్ దొరగారు. అందువలన వాళ్ళకి మధ్యవర్తిగా ఇథియోపియాను ఇంగ్లీష్ వచ్చిన బట్టి ట్రాన్స్లేషన్ చేశారు. ఆ కంటిని పరీక్షించన్నారు. నీకు ఇక ఎన్నడూ చూపు రాదన్నారు ఆ డాక్టర్ గారు. అరే చూపు వస్తుందన్నారే పట్టణంలో ఉన్న డాక్టర్ చూస్తే, ఈయనేంటి చూపు రాదన్నాడు అనుకుని వేదన పడ్డాడు. అక్కడి నుండి బయటకు వచ్చి అటువైపు బిల్డింగ్లు చూశాడు. ఆ బిల్డింగ్లు చుట్టూ తిరిగాడు, చర్చి చుట్టూ తిరిగాడు, హాస్పిటల్ చుట్టూ తిరిగాడు. చర్చి ముందల ఒక సిలువ కనబడింది. ఆ చర్చి తలుపుకి పెద్ద సిలువ ఉంది, తలుపు మూసేసి ఉంది, సిలువ ఉంది. ఆ సిలువుని పట్టుకున్నాడు. మళ్ళా ఆ వరండా దగ్గర నుంచొని ఆ వరండా స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు. ఈయన నుంచున్న 10 నిమిషాలకే స్కూల్ బెల్, ఇంటర్వెల్ బెల్ కొట్టారు. ఏం బెల్ కొట్టారు అంటే పీరియడ్ పీరియడ్స్ మధ్యలో ఉంటుంది కదా, ఇంటర్వెల్ పెట్టుకోవాలి. ఒకేసారి ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలు బలవంట పడిపోయి వచ్చేసారు. వాళ్ళని చూసి, నా వయసులో ఉన్న వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారే, నా వయసు కన్నా కింద ఉన్న వాళ్ళు చదువుకుంటున్నారే, నా వయసు కన్నా పెద్ద ఉన్న వాళ్ళు చదువుతున్నారే, నాకన్నా హైట్ కలిగిన వాళ్ళు చదువుతున్నారే, నాలంటి వాళ్ళు చదువుతున్నారే, మరి నేనేంటి గొర్రెల కాపరిగా ఉంటున్నాను, నేను ఏంటి వ్యవసాయకుడిగా ఉంటున్నాను అనుకుని ఒక పక్కన కంటి బాధ, ఒక పక్కన మనసులో ఈ బాధ. ఇవి వెళ్ళిపోయి ఆ 10 నిమిషాలు వాళ్ళని చూస్తుండగా ఆయనకి తెలవకుండా కన్నీటి బొట్టు అలా కారిపోతుంది. ఇదేంటి నేను ఎడుతున్నానని చెప్పేసి కన్నీళ్లు తుడుచుకున్నాడు. కన్నీళ్లు తుడుచుకుంటే అక్కడ ఉన్న ఇథియోపియా భాష మాట్లాడే ఒక ఆయా కనబడింది. ఆయాతో అడిగింది, ఇదేంటిది ఇదంతా? ఆయాతో అడిగాడు, ఇదంతా ఏంటిది అనగానే, ఇది నీకు తెలవదా అంటే, నాకు తెలవదు, ఇది హాస్పిటల్, ఇది స్కూలు కాలేజీ, ఇది చర్చి అనగానే, అదేంటి అక్కడికి ఎందుకు పిల్లలు అలా గుంపులు గుంపులుగా కూడారు, ఎందుకని వీళ్ళు గొర్రెల కాపరిగా మారలా, ఎందుకని వీళ్ళు వ్యవసాయకులుగా మారలా అని అడిగితే ఆయా ఏడవటం ప్రారంభించింది. ఇది స్కూల్ రా బాబు, ఇది కాలేజీ, ఏంటిది నీకు తెలవదా అంటే, కాదే మా ఊరిలో మేమందరం గొర్రెల కాపరులు అవుతామే, మేమందరం వ్యవసాయకులుగా ఉంటామే, మరి ఏంటిది ఇదే పరిస్థితి అనగానే ఆయా వివరించింది, చదువుకుంటే నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అనగానే అబ్బో అనుకున్నాడు. అనుకుని నా నన్ను ఎవరు చదివిస్తారు, నాకెవరు ఫీజు కడతారు, ఎవరు కట్టరు అనుకుని చెప్పి చర్చి దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం ఇంటికి అనుకుని చెప్పి సిలువ దగ్గరికి వెళ్ళి ఆ సిలువ మీద చేయి ఉంచి, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ ఒక్కసారి అందాం అనుకున్నవాడు ఆకొండ గట్టిగట్టి గరుస్తుంటే సైలెంట్గా ఉంది. హాస్పిటల్లో ఉన్న ఆ డాక్టర్ గారికి కనబడింది. ఆయన పిలవండి అన్నారు. పిలిచారు. ఏంటయ్య బాబు చూపు రాదంటే హెల్ప్ మీ, హెల్ప్ మీ అంటావంటే, కాదు నేను చూపు కోసం అడగట్లా, ఆ పిల్లలు చదివినట్లు నేను కూడా చదవాలి, ఆ పిల్లలు చదివినట్లు నేను కూడా చదవాలి అనగానే, అందుకు హెల్ప్ మీ, హెల్ప్ మీ అంటున్నావా, చదువుకుంటావా, చదువుకుంటా, మరి నీకు ఇష్టమేనా, నాకు ఇష్టమే. వెంటనే తర్జుమా వ్యక్తి తన్నాడు, ఎంత చదువుతాడో చదవని చెప్పండి, మొత్తం నేను స్కాలర్షిప్ నేనే ఇస్తా, నేనే ఇటు ఫీజు కడతా. నన్ను ఒక సంస్థ వాళ్ళు పంపించారు, వాళ్ళతో మాట్లాడించి, అమెరికా వాళ్ళతో మాట్లాడించి నేను చదువు చెప్పేస్తా అనగానే మొత్తం చెప్పగానే ఇంటికెళ్ళి చెప్పేసిరా అన్నారు. ఇంటికి వెళ్తే నేను చదువుకుంటానంటే ఊరుకోరు, గొర్రెల కాపరిగా ఉండాలి, మన వంశంలో లేదు, మన జాతిలో లేదంటారు. నువ్వు వ్యవసాయకుడిగా ఉండాలి, మన వంశంలో లేదు, జాతిలో లేదంటారు. తద్వారా తన తెలివిగా ఏం చెప్పాడంటే, నాకు చూపు రాలేదు, ఇంకొక నెల హాస్పిటల్లో ఉండాలంట,
ఇంకొక నెల హాస్పిటల్లో ఉండాలంట డాక్టర్ గారు ఉండమని చెప్పారని చెప్పి, ఎలాగో యూనిఫామ్ లేదు కదా, అందువలన ఉన్న బట్టలన్నీ తీసుకొని ఏం తీసుకెళ్ళాలో ఆయనకే తెలియదు ఆ ఉన్న ఆళ్ళ యూథోపియన్ డ్రెస్ ధరించుకొని రెండో వారం కల్లా హాస్పిటల్లో స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయనకు ఒక హాస్టల్ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా తన ఫస్ట్ క్లాస్ 15 సంవత్సరం 5 నెలలు ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా జాయిన్ అయ్యారు. ఆ పిల్లలందరేమో అంకుల్ అంటున్నారు ఆయన్ని. ఈయన సారో అర్థం కావట్లా, పేరెంటు అర్థం కావట్లా, ఈ బొడ్డోడికి ఫస్ట్ క్లాస్ పిల్లలందరూ 5-6 సంవత్సరాలు వాళ్ళందరూ ఈయనతో ఆట పట్టిస్తున్నారు, ఆయన ఈయనతో ఆట పట్టిస్తున్నారు అనుకున్నారు. ఫస్ట్ క్లాస్ చదివింది ఎప్పుడు తెలుసా? 15 సంవత్సరాల 5 నెలలకి ABCD అని అన్ని అక్షరాలు నేర్చుకున్నాడు. స్కూల్లో పాస్ అయ్యాడు, కాలేజీకి వెళ్ళాడు. మొత్తం ఈ మిషనరీ డాక్టర్ గారే మొత్తం స్పాన్సర్ చేస్తుంది. అమెరికాలో వెళ్ళి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా మారాడు, PhD సంపాదించాడు, ఒక ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీకి లైబ్రేరియన్గా మారాడు, ఈరోజు ప్రొఫెసర్గా ఉన్నాడు. అండ్ ఇగ్వో వర్కో, ఆయన ఏం చెప్పాడు తెలుసా? విద్య నా స్థితిని మార్చింది, పేదరికం మార్చింది, దేవుని కృపతో విద్య నన్ను అద్భుత కార్యం చేసింది. ఏ స్కూల్లో అయితే 15 తరాల నుండి స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ లేదు, అదే ఇథియోపియాలో మూల చెందిన ప్రాంతంలో ఒక పెద్ద స్కూల్ కట్టించి ఈ రోజున 250 మంది విద్యార్థులను చదువుతున్నారు. ఒక్క అడిగ్నో వర్కో చేసిన త్యాగం, దేవాది దేవుడు దానియేలు షడ్రకు మేసకు అభ్యందుగోలు స్థితి మార్చినట్లుగా అడిగ్నో వర్కో స్థితిని దేవుడు మార్చాడు. ఆయన రాసిన బుక్ చూడండి, ద రెస్ట్లెస్ Shepherd, my journey from rural Ethiopia to America and back again. Okka vyakti devuni krupa padi chadavatam valana pasula kaapari gorrela kaapari aksharamokka telavani vyakti ee rojuna multi millionaire ga devudu chesi tana oorlone aneka mandi vidyarthi vidyarthulanu chadivichedattu chesadu. ee rojuna devadi devudu neeto naato cheppedi nee biddalaku vidyanu anugrahinchu. Praise the Lord, hallelujah. విద్య దేవుడు మనకిచ్చిన బహుమానం, విద్య దేవుడు మనకిచ్చిన గిఫ్ట్. ఆ గిఫ్ట్ మీకు తెలుసా, ఈ వ్యక్తికి చాలా లేట్గా అందింది, కానీ నీకు నాకు 4వ సంవత్సరం నుండి అందింది. ఎంత గొప్పగా మనం ఉపయోగించుకోవాలి. తమ్ముడు చెల్లి, మన నాన్నలు మన వెంటాడుతున్నారు, కానీ ఆయన వెంటాడటానికి ఎవ్వరు లేరు. అరే చదువుకోరా చదువుకోరా అని అమ్మ రాత్రి బతిమాలాడుతుంది, అరే చదువుకోరా చదువుకోరా అని నాన్న బతిమాలాడుతున్నాడు, పొద్దున్నే లేపుతున్నాడు, కాలేజీకి ఎలరా, కారులో తీసుకెళ్తున్నారు, ఆటోలో పంపిస్తున్నారు, బస్సులో పంపిస్తున్నారు, గేట్ ముందల, స్కూల్ ముందల గేట్ ముందల నిలబడుతున్నారు, కాలేజీ గేట్ ముందల నిలబడుతున్నారు, యూనివర్సిటీ గేట్ ముందల నిలబడుతున్నారు. ఎందుకు తెలుసా? దేవుని కృప తరువాత, యేసయ్య తరువాత మిమ్మల్ని హెచ్చించేది విద్యాని. హల్లెలూయా. మిమ్మల్ని హెచ్చించేది విద్యాని. అందుకే కాలేజీకి వెళ్ళకపోతుంటే బెల్ట్తో కొడుతున్నారు, స్కూల్కి వెళ్ళకపోతుంటే కొడుతున్నారు, నిన్ను తిడుతున్నారు, అప్పులు తీసుకొచ్చి చదివిస్తున్నారు. ఎందుకు తెలుసా? దానియేలు ఆస్వాదింపబడినట్టు నువ్వు ఆశీర్వదింపబడాలి. సరిపోలా షడ్రకు ఆస్వాదింపబడినట్టు ఆశీర్వదింపబడాలి, మేషకు ఆస్వాదింపబడిన ఆశీర్వదింపబడాలి, అభ్యజ్ఞకు ఆశీర్వదింపబడినట్లు ఆశీర్వదింపబడాలి. కానీ సాతాను గాడు ఏం చేస్తాడో తెలుసా? విద్య బహుమానం మనం అందుకున్నా అందరూ అనట్లా, కొంతమంది స్కూల్కి అని చెప్పి, కాలేజీకి అని చెప్పి, యూనివర్సిటీకి అని చెప్పి అబ్బాయిలతో తిరుగుతున్నారు, అమ్మాయిలతో తిరుగుతున్నారు, సినిమా హాల్కి వెళ్తున్నారు, డ్రగ్స్కి బానిసైపోతున్నారు, సిగరెట్కి బానిసైపోతున్నారు, మత్తుపానిలు బానిసైపోతున్నారు. సాతానుగాడి వ్యక్తుల్లో జొరబడి దేవుడిచే దీవెన అనుభవించనీయకుండా నీ జీవితాన్ని కుక్క చింపిన ఇస్త్రాగ్గా మార్చాలని అడి ఎజెండా. అది నువ్వు గుర్తెరిగి దెయ్యమా, ఎంతోమందికి విద్య దీవెన అందక ఏడుస్తుంటే
కృపగల దేవుడు మా అమ్మ ద్వారా నాన్న ద్వారా బహుమానంగా ఈ దీవెన ఇస్తే మేమది అనుభవించనేకుండా అమ్మాయిల చుట్టూ అబ్బాయిల చుట్టూ వాళ్ళనే ఆలోచిస్తూ మా బతుకులను పాడు చేస్తూ డ్రగ్స్ వైపు తిప్పుతూ సిగరెట్ వైపు తిప్పుతూ మత్తు పానీయాల వైపు తిప్పుతూ మా బతుకులు నాశనం చేయాలని చూస్తున్న దయ్యమా యేసయ్యా హెల్ప్ మీ. ఆమేన్ అనండి. యేసయ్యా హెల్ప్ మీ, యేసయ్యా హెల్ప్ మీ. ఈ చెడు అలవాటు నుండి బయటికి తీసురాయ్యా, ఈ దుష్ట అలవాటు నుండి బయటికి తీసురాయ్యా, ఈ వ్యక్తిని దూరపరిచయ్యా, ఈ స్త్రీని దూరపరిచయ్యా, నన్ను నిలబెట్టయ్యా. యూ షుడ్ చేంజ్ యువర్ వరల్డ్. ఆమెన్ అనండి. నీ లోకాన్ని నువ్వు మార్చాలి, నీ ఇంటిని నువ్వు మార్చాలి, నీ తోబుట్టుల స్థితిని నువ్వు మార్చాలి. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది చూడండి, విద్య దీవెన పొందుకుంటారు, బహుమానం పొందుకుంటారు, బాగా చదువుకుంటారు, బాగా కష్టపడతారు, క్లాసులో ఫస్ట్ వస్తారు. దుష్టులైన కొంతమంది వీళ్ళ చదువు వీళ్ళు బాగా చదువుకుంటే పైకి వస్తారని వాళ్ళ మీద మాంత్రిక విద్యలు ఉపయోగించి చిల్లంగి శక్తులు ఉపయోగించి కాలేజీకి వెళ్ళనేకుండా చేస్తారు, వాళ్ళకి బలహీనత వచ్చేటట్టు చేస్తారు. స్కూల్ అంటే చాలు వాంతులే వాంతులు, కాలేజ్ అంటే చాలు తలకాయ నొప్పి తలకాయ నొప్పి, వాళ్ళకి ఏదో ఒకటి చిప్పుడిపోతూ ఉంటుంది. ఈ రోజున దురాత్మ విద్య అన్న దీవెన దేవుడు నీకు అనుగ్రహించి అది అనుభవించనీయకుండా వ్యత్యాసమైన పద్ధతిలో నీ బిడ్డల బతుకుతో ఆడుకుంటున్నా. ప్రతి దురాత్మ శక్తి యేసు రక్తములో కొట్టివేయబడును గాక, ప్రతి బలహీనత కొట్టివేయబడును గాక, ప్రతి సోమరితనం కొట్టివేయబడును గాక. రెండు చేతులు పైకెత్తి యేసు రక్తమే జయమనండి గట్టిగా. అమ్మానాన్నలనండి, పిల్లలనండి, నీ బిడ్డల చదువు వ్యతిరేకంగా, నీ కుమారుడు విద్య వ్యతిరేకంగా, నీ కుమార్తె విద్య వ్యతిరేకంగా, నీ పిల్లల విద్య వ్యతిరేకంగా నిలబడుతున్న దుష్ట దయ్యమా, యేసు రక్తములో మా బిడ్డలని, ఆ ఇద్దరు మగ బిడ్డలని, ఆ బాబు పాపని, ఇద్దరు ఆడపిల్లలని, ముగ్గురు బిడ్డలని ఎంతమంది అనుగ్రహించావో, విద్యకు వ్యతిరేకంగా నిలబడుతున్న సోమరితనం అలక్ష్యపు ఆత్మ అలవాటు యేసు రక్తములో కొట్టివేయబడును గాక. నా దేవుడు సోమరితనం నుండి వాళ్ళని బయటికి లాగుతున్నాడు, విద్యకు వ్యతిరేకంగా నిలబడుతున్న బలహీనత నుండి లాగుతున్నాడు, అనారోగ్యం నుండి బయటికి లాగుతున్నాడు, అనాలోచన శక్తి నుండి బయటికి లాగుతున్నాడు, వాయిదా ఆత్మను బయటికి లాగుతున్నాడు. జ్ఞానం దయచేయును గాక, సామర్థ్యం దయచేయును గాక, నిపుణత దయచేయును గాక, నైపుణ్యత దయచేయును గాక, స్కిల్స్ దయచేయును గాక. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మన భారతదేశంలో ఒక బాలుడి యొక్క ఆశ, అమ్మ నాన్నగారికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు. బాబు పుట్టిన సంవత్సరానికే నాన్న మరణించాడు. నాన్న ప్రభుత్వ ఉద్యోగి, ఇది 1904-1920 మధ్యన జరుగుతున్న సంఘటన. నాన్న మరణించాడు, తద్వారా అమ్మ ముగ్గురు బిడ్డలను తీసుకొని తన పుట్టింటికి వెళ్ళి ఒక గ్రామంలో తన బిడ్డలను పెంచుతుంది. ఆ కాలంలో ఆడపిల్లలని విద్యకు పంపించకూడదు, చదివించుకోవడానికి పంపించకూడదు, కుమారుడే పంపించాలి. కుమారుడికి ఫీజు కట్టడానికి మార్గం లేదు. ఈ కుమారుడు మారం జాతర, నేను చదువుకుంటా చదువుకుంటా, నువ్వు ఎక్కడికి వెళ్ళిన కష్టపడరా బాబు, నన్ను పెంచరా బాబు అంటే, లేదు లేదు నేను చదువుకుంటా నేను చదువుకుంటా చదువుకుంటా అన్నాడు. అందువలన చెప్పి చదువుకోవడానికి పంపించారు. ఆ కాలంలో ఇక్కడ పడితే అక్కడ స్కూల్ లేవు. ఆయన స్కూల్కి వెళ్ళడానికి 8 మైళ్ళు ప్రయాణం చేయాలి. ఎన్ని? అది ఎలా ప్రయాణం చేయాలి? కాలినడకతో కాదు, గంగా నదిని దాటాలి. ఏం నాటాలి? గంగానదిని దాటాలి. ఈ దరి నుండి ఆ దరికి దాటాలి, మళ్ళీ ఆ దరి నుండి ఈ దరికి రావాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ దరి నుండి ఆ దరికి, స్కూల్ నుండి వచ్చిన ఇంటికి వచ్చేటప్పుడు ఆ దరి నుండి ఈ దరికి. పడవలో వెళ్ళాలి. పడవలో వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళేటప్పుడు 2 పైసలు, అటు నుండి ఇటు రావాలంటే 2 పైసలు. ఎప్పుడన్నా 2 పైసలు చూశారు ఎవరన్నా? మొత్తం ఎంత? 4 పైసలు. ఇటు నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి 4 పైసలు. అది ఇవ్వటానికి లేక తన షర్ట్, స్కూల్ విద్యార్థి, కాలేజ్ యూనివర్సిటీ కాదు, తన షర్ట్ పుస్తకాలు తలక కట్టుకొని ఈదుకుంటూ వర్షాకాలంలో వెళ్ళేవాడు, ఎండాకాలంలో వెళ్ళేవాడు, చలికాలంలో వెళ్ళేవాడు. ఒకరోజు భయంకరమైన చలిలో ఈదుకుంటూ వెళ్తుంటే ఇంకొక పడవ వాళ్ళు వెనకాల నుండి వస్తుంటే ఆడు మునిగిపోయేటట్టున్నాడు ఏదలేక అని చెప్పేసి గబగబ వెళ్ళిపోయి ఆయన పట్టుకొని పడవలోకి ఎక్కి
ఇప్పుడు కూడా ఇల్లు నది పక్కన ఉంటే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరు కలిసి ఈదరి నుండి ఆ దరికి వెళ్తారు. అందువలన అయ్యా ఎప్పుడన్నా త్యాగం చేయాలి, ఎప్పుడన్నా ఛాలెంజింగ్ చేయాలి, అంతేగాని ఇంత సల్లోన ఈదరి నుండి అక్కడికి వెళ్తావు, మళ్ళీ అక్కడి నుండి ఎలాగొస్తారా బాబు, మంచుగడ్డ అయిపోతావు అంటే, కాదు సార్, నేను ఈదరి నుండి ఆ దరికి సరదాగా ఏదట్లా అందరి పిల్లలాగా స్కూల్కి వెళ్ళడానికి ప్రతిరోజు నేను ఇదే చేస్తాను సార్ అన్నాడు. వాళ్ళందరూ ఏడ్ చేశారంట, ఏంట్రా బాబు విద్య కోసం ఇంత త్యాగం చేస్తున్నాడు ఇంట అని. అలాగెళ్తుండేవాడు. ఆ బాబు స్కూల్ అయిపోయింది, కాలేజీ చదివాడు, యూనివర్సిటీ చదివాడు, మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి. భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు లాల్ బహదూర్ శ్రీవత్సవ అని పేరు. కానీ శాస్త్రి అనేది ఒక యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. ఈయన చెప్పేది, మూఢనమ్మకాలతో ఉన్నా నేను, సూపర్స్టీషియస్ బిలీవ్స్తో ఉన్నా, కుల మత వ్యవస్థలో నేను ఉన్నా, విద్య నన్ను పేదరికం నుండి బయట తీసుకొచ్చింది, విద్య నా స్థానాన్ని మార్చింది. ఇప్పుడు ఆమె నన్ను విద్య చెడు స్నేహితులను నన్ను బయటికి నడిపించింది. ఈయన గురించి ఏమని రాశారు తెలుసండి, ఎంతోమంది రాజకీయ నాయకులు భారతదేశంలో ఉన్నారంట, ఈయనలాగా నీతిగా ఉన్న ఒక రాజకీయ నాయకుడు ఇంకొకటి కనబడ్డంట. ఈయన్ని జైల్లో వేశారు. ఎవరిని? లాల్ బహదూర్ శాస్త్రిని జైల్లో వేయగా తన కుమార్తెకి బాగోలేదని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సమాచారం రాగానే అక్కడున్న జైలు సూపరింటెండెంట్ అడిగాడు, నా అమ్మాయికి బాగోలేదండి, నా కూతురికి బాగోలేదు, నేను వెళ్ళేసి వస్తా, 15 రోజులు నాకు సెలవివరా. వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఏమన్నా తెలుసా, ఏమన్నారంటే, నువ్వు ఫ్రీడమ్ ఫైటర్స్తో కూర్చోకూడదు, స్వతంత్ర యోధులతో నువ్వు కూర్చోకూడదు, వాళ్ళ షామియానా కింద కూర్చోకూడదు, నువ్వు ఇంటికాడే ఉండాలి, చూసేసి మీ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స చేసి నువ్వు వచ్చేయాలి. ఎస్, నేను అలాగే చేస్తాను అని చెప్పి 15 రోజులు సెలవు పెట్టుకుని ఇంటికి వెళ్ళాడు. 3 రోజులు కుమార్తెతో ఉన్నాడు, ఓన్లీ 3 డేస్ తన కుమార్తెతో ఉన్నాడు. తన కుమార్తె మరణించింది, వెంటనే సమాధి కార్యక్రమం అయిపోయింది. ఆ రోజునే సమాధి కార్యక్రమం అయిపోయింది. ఇప్పట్లాగా వారాలు నెలలు ఉంచరు, వెంటనే సమాధి కార్యక్రమం అయిపోయింది. వెళ్ళిపోయిన భార్య దగ్గరికి వెళ్ళాడంట, నేను వెళ్తున్నా జైలుకి. 15 రోజులు సెలవుతో వచ్చావు కదా, మరి ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావుంటే, కాదు నా పాప పని కోసం వచ్చా, పాప మరణించింది, నేను వెళ్ళిపోతున్నా. ఆ వెళ్ళిపోయి జైలుకి వెళ్ళిపోయాడు. జైలు సూపరింటెండెంట్ అన్నాడు, సార్ మళ్ళా నేను వర్క్కి వచ్చేస్తాను సార్, నేను జైలుకి వచ్చేస్తాను సార్ అనగానే, 15 రోజులు అడిగావు కదయ్యా, మరి ఏంటి 3 రోజులు వచ్చేసావు, నా పాప పని కోసం వెళ్ళాను సార్, పాప మరణించింది సార్, ఇక నేను అక్కడ ఉండకూడదు. నిజాయితీ పనులు చూశాను కానీ ఇలాంటి వాళ్ళని అక్కడ చూడలేదయ్యా. లాల్ బహదూర్ శాస్త్రి అతను చెప్పింది పుస్తకంలో రాసింది ఏంటి తెలుసా, విద్య నన్ను నీతిగా ఉండమని చెప్పింది, యథార్థంగా ఉండమని చెప్పింది, నమ్మకంగా ఉండమని చెప్పింది, స్వార్థం లేకుండా ఉండమని చెప్పింది, కుటుంబం కొరకు నిలబడమని చెప్పింది, దేశం కొరకు నిలబడమని చెప్పింది. కానీ ఈరోజు విద్య అమ్మాయి మీద యాసిడ్ పోయమంటుంది, ఈరోజు విద్య ఒక అబ్బాయిని పాడు చేయమంటుంది, ఈరోజు విద్య బిల్డింగ్ని కూల్చేయమంటుంది, ఈరోజు విద్య హైజాక్ చేయమంటుంది. ఆ రోజు విద్య అంతో ఈ రోజు కూడా విద్య అంతే, కానీ జనాలు అలా తయారైపోతున్నారు. ఈరోజు నేను చెప్పనా, విద్య అపోస్తలుడైన పౌల్ని క్రైస్తవుల్ని చంపేటట్టు చేపించింది. చదువు, గమాలియల్ పాదముల యొక్క చదువు స్టెఫన్ పాస్టర్ గారిని చంపించేటట్టు చేసింది, సంఘాలను నేలమటం చేసింది. ఈ రోజున అనేక మంది చదువు పాస్టర్లను చంపడానికి ప్రయోగిస్తున్నారు, చర్చీలను నేలమటం చేయడానికి ప్రయోగిస్తున్నారు. ఆ రోజున అపోస్తలుడైన పౌల్ యొక్క చదువు క్రైస్తవులను చంపడానికి చదువు ఉపయోగపడింది. కానీ కృపగల దేవుడు దమస్కు గుండా వెళ్తుండగా అపోస్తలుడైన పౌల్ మీద వెలుగుపడి కింద పడేడు చేసి ఆ విద్యా వ్యవస్థకే మార్పును అనుగ్రహించాడు, ఆ మనసుకి దేవుడు గొప్ప మార్పును అనుగ్రహించాడు. ఈరోజు విద్య ద్వారా హైజాక్ చేస్తున్నారు, విద్య ద్వారా క్రైస్తవులను హింసిస్తున్నారు, విద్య ద్వారా అమ్మాయిల ముఖం మీద యాసిడ్లు పోస్తున్నారు. ఏ దేవుడైతే దీని విద్య వెనకాల దేవుడున్నాడు, చదువు వెనకాల దేవుడున్నాడు, పౌలుని డీల్ చేసినట్లుగా ఇటువంటి వర్గాన్ని డీల్ చేసి సమాజానికి, కుటుంబాలకి, దేవునికి, అంటే యేసయ్యకి మహిమార్థంగా జీవించును గాక.